ఇక్కడ గుర్తించిన టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి నిన్న గొప్పగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని టీఆర్ఎస్ పార్టీ దీనాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు అందరం కూడా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక దేశంలోనే నెంబర్ వన్ పార్టీగా నెంబర్ వన్ సీఎంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అవాకులు చవాకులు పేలుతూ ముఖ్యమంత్రి గారిపైన కేటీఆర్ గారిపైన వీరాప నిందలు వేస్తూ ఈయన చేసినటువంటి క్లియర్లో ప్రతిపాదించి కావచ్చు, అక్కడ మాట్లాడిన విషయాలన్నీ కూడా తప్పుడు విషయాలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వారి ఖబర్దారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖబర్దారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి బిడ్డ కేసీఆర్ కేటీఆర్ అనే వ్యక్తులు నిప్పు లాంటి వ్యక్తులు, నిప్పుతో పెట్టుకుంటే నిప్పుతో చెలగాట పడితే మీకు ఏ గతి పడుతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా. ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి ఈ దేశ చరిత్రలో ఎక్కడ ఏ పార్టీ ఏ ప్రభుత్వం చేయడం కార్యక్రమాలు చేస్తున్న మా నాయకులపై మీరు ఈ విధంగా విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర యువజన విభాగం పక్షాన టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉన్నా. ఖబర్దారు బిడ్డ టీఆర్ఎస్ పార్టీ వైపు వస్తే మీరు చరిత్ర చూశారు. టీఆర్ఎస్ పార్టీతో పెట్టుకున్న వారు ఎవడు బతికి బట్టగట్టలేని పరిస్థితి. అప్పటి రాజశేఖర రెడ్డితో పాటు అప్పటి సమైక్య పాలకులు అందరూ కూడా ఎలా పోయారో మీకు తెలుసు. ఇదే విధంగా మీరు ఇప్పుడు మాట్లాడుతున్నట్టే గతంలో కూడా ఉద్యమంలో కూడా మా నాయకులపై ఎన్నో విమర్శలు చేశారు. విమర్శలు తెలంగాణ ప్రజల కోసం విమర్శలు పక్కన పెట్టి పనిచేసుకుంటూ పోతాం, కానీ బిడ్డ పనిచేస్తున్న నాయకుల మీద ఇలా మాట్లాడితే ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఈ రోజు కేటీఆర్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తా ఉన్నారు. దేశ విదేశాల్లో కూడా ఆయనకు ఎంతో అభిమానులు ఉన్నారు. ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఎన్నో ఇండస్ట్రీలు తెలంగాణ చేస్తున్నారు. తెలంగాణ యువతకు ఈ రోజు ఎన్నో ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి కేటీఆర్ గారు. ఆయన ఎదుగుదలను చూసి వరవలేక, వాళ్ళు చేస్తున్న పనులను చూసి వరవలేక విమర్శలు చేస్తా ఉన్నారు. బిడ్డ ఖబర్దారు, దేశ చరిత్రలో మీరు 70 సంవత్సరాల స్వాతంత్రోద్యమంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చూసాం, స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని పరిపాలించిన పార్టీలు ఉండే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మరి తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో మీరు ప్రవేశపెట్టారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు. మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఈరోజు భారతదేశం కోరుకుంటా ఉంది, భారతదేశ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరి వారిని చూసి ఓర్వలేక మీరు ఈ విధంగా మాట్లాడితే బిడ్డ ఖబర్దారు, నిన్న మొదటి వరకు 10 సంవత్సరాలు తెలంగాణ పరిపాలించి కూడా మీరు ఏం చేయలేదు. 4 సంవత్సరాల్లోనే మొట్టమొదటి రాష్ట్రంగా నిలుస్తున్న పరిస్థితి. ఈరోజు కళ్యాణ లక్ష్మి కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, అదేవిధంగా ఆసియా ఖండంలోని అతిపెద్ద ప్రాజెక్టు ఈరోజు కాళేశ్వరం చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఇలాంటి విమర్శలు చేస్తే ఖబర్దారని హెచ్చరిస్తూ మరొక్కసారి కేటీఆర్